రెండు రోజులుగా సాయి పల్లవి వివాహం చేసుకున్నారంటూ ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై దర్శకుడు వేణుడుగల వివరణ ఇచ్చారు. సాయి పల్లవి చేసింది తక్కువ చిత్రాలే, అయినా సాయి పల్లవి క్రేజే వేరు. హీరోయిన్గా కంటే వ్యక్తిగా ఆమెను అభిమానించేవారే ఎక్కువ ఉన్నారు. ఈ జనరేషన్లో అరుదైన హీరోయిన్ అంటే సాయి పల్లవినే. తమిళ్ కంటే తెలుగులో ఆమెకు ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. ఫిదా, ఎంసీఏ, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఇటీవల సాయి పల్లవి సినిమాలు తగ్గించారు. విరాట పర్వం అనంతరం సాయి పల్లవి తెలుగులో సినిమాలు చేయలేదు, అటు తమిళ్లో కూడా కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించలేదు. దీంతో పలు పుకార్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా సాయి పల్లవి వివాహం చేసుకోబోతున్నారు, అందుకే సినిమాలు వదిలేశారని కథనాలు వెలువడ్డాయి. అలాగే డాక్టర్ చదివిన సాయి పల్లవి హాస్పిటల్ ఓపెన్ చేసి వైద్య వృత్తిలో కొనసాగాలని అనుకుంటున్నారు అంటూ మరో వాదన తెరపైకి వచ్చింది. అయితే మంచి సబ్జెక్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాను, అందుకే ఆలస్యం అవుతుంది అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు. సాయి పల్లవి అంటే ప్రేక్షకులు వాళ్ళ ఇంట్లో అమ్మాయి అనుకుంటారు. వారు గర్వపడే సినిమాలు చేయాలి అన్నారు. అనూహ్యంగా సాయి పల్లవికి పెళ్ళైపోతుందంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెడలో దండతో ఓ వ్యక్తి పక్కన సాయి పల్లవి నిల్చొని ఉన్నారు. ఎవరికీ తెలియకుండా సాయి పల్లవి రహస్య వివాహం చేసుకున్నారంటూ కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ న్యూస్ దర్శకుడు వేణు ఉడుగుల దృష్టికి వెళ్ళింది. ఆయన వెంటనే స్పందించారు. వైరల్ అవుతున్న ఫోటోది ఒరిజినల్ ఫోటో షేర్ చేసిన వేణు ఉడుగుల వివరణ ఇచ్చారు. శివకార్తికేయన్ కి జంటగా సాయి పల్లవి నటిస్తున్న చిత్రం పూజ కార్యక్రమం రోజు తీసిన ఫోటో అది అని కామెంట్ చేశారు. సాయి పల్లవి వివాహం చేసుకున్నారన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. వేణుడుగుల పోస్టుతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. విరాట పర్వం చిత్రానికి వేణుడుగుల దర్శకుడన్న విషయం అందరికీ తెలిసిందే. రానా సాయి పల్లవి జంటగా నటించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన విరాట పర్వం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులు మంచి సినిమాగా కొనియాడారు. తాజాగా నాగ చైతన్యకు జంటగా భారీ పాన్ ఇండియా చిత్రానికి సాయి పల్లవి సైన్ చేసింది. చందు మొండేటి దర్శకుడు కాగా అల్లు అరవింద్ నిర్మాత. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. గతంలో నాగ చైతన్య సాయి పల్లవి కాంబోలో లవ్ స్టోరీ తెరకెక్కింది. మరి ఆ మూవీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే.